Yeah.
అలా పడిది గుండెల గుండుకోరి బతుకోరిన వట్టి నోటి మాట ఈ జీవితం 100 ఏళ్ళు చేస్తావా అర్ధావు 60 ఏళ్ళు బతుకు ఉద్దర సాగు నగదు నువ్వు కర్మ తక్కువై కాలమైతే నీ కొడుకులు రాజేవని నాడు ఎక్కడ మా బావ మీ గట్టిగా ఇచ్చిండరి మరల పడి చుట్టుకుంటే ఈనాడు వీడట్టు ఆనాడు పోవాలి అంటే నువ్వు పచ్చిపెట్టేది నీ కొడుకులు కోడలు చూస్తారు వాళ్ళు మరల పడకున్నా నీ కొడుకులకు పుట్టిన మరువలు మునిమరువలు ఎనకడ మా తాత మీ గట్టిగా నచ్చి నేను మరల పడి దున్నుకుంటే ఈనాడు వీడట్టు ఆనాడు పోవాల్సి వస్తుంది రాయో పట్టాలు చేసి పట్టా పాస్ బుక్కులు అన్నయ్యూ ఉన్న మంది తెలివి కళ్ళు చూసండి వాళ్ళ అన్నమాట కరెక్ట్ అని కొడతావా
ఒక్కన మారిగో ముక్స పెళ్ళాన్ని కొడితే ఫెయిల్ రోల్ అనగైనా లంజ కొడక మగ పుట్ట పుడిచి మొక్కిసి విరివచ్చి పాత గొడల పొట్టి సున్నం వేసినట్టు చుట్టుకో నా పొట్టుకుని కొట్టుడు మునిగిపోతే గీతారంగా కొడితే మల్లెత్త చేసి కాలబెట్టరా ఏనాథ సంతి సంసారం చెప్తారు ఆ మల్లని మొక్క పెట్ట చూడరా మల్లని ముద్ద చెత్త పెట్టరా ఏంటిది కళల అన్నం వేసి నీ ముంద చెత్త పెట్ట నా ముఖం చూసుకుంటే ఎత్త నింపావు రా తెల్లారడలకు నా ఇంట్లో ఒకరి పీడికి వెళ్తా ఆదిరా మనిషి మీరికి వెళ్తే ఇంక నా దాదిరా బామ్మారిది పది రోజులు చల్లిళ్ళ మురుగాలే లక్ష రూపాయల ఖర్చు వస్తుంది గొర్రె పీడికి అయితే ఏం ఖర్చు ఉన్నది రా సగం ఫ్రై చేసుకో అది చూడకపోతే సగం ఏం చేసుకో నీకు నాకు పెద్ద పట్టరా సూర్యకాంత మా బాబు సురాశ్రాచార్య తెలివైన వాడు తెలియక్కువాడు కాదు కడుపు తోడి కన్నా కొడుకులో కూర్చోకుంటే అంత మంచి పెడతాడే అదంతా మన పేరట ఉన్నప్పుడే మనకు విలువ ఉంటదయ్యా ఎన్ని రోజులకు ఉన్నా ఏ నాటికైనా ఒడ్డు మీద నిలబడి కొడుకు పట్టుకొని మనం నిలబడే బతకాలే వాళ్ళు మన కాలు కింద బతికినప్పుడే దొడ్డగా కనిపిస్తే నేను దొర్రాలు పిలుస్తాను నన్ను దొరసాలని పిలుస్తాను మన భూములు జాగలన్నీ పోయి అందరికి సరి భాగం అయితే కనుక నేను మంది కళ్ళల్లో చిన్నగా కనిపిస్తే నేను నన్ను పేరు పెట్టి పిలుస్తాను నువ్వు పార పట్టాలి నేను కొంక పట్టాలని దండం పెడతా ఉంటూ భార్య అన్నవాడు నిజం మేము కుక్కిలవాడి నాడు కూడు పెట్టేది మేము సచ్చిన్నాడు అవతలేసి పండుగ చేసేది మేము మా బాబు సంపాదించిన ఆస్తికి వారసులం నేను నా తమ్ముడు ఊళ్ళో మంది భూమి వచ్చిన ఎక్కడిది మాకు ఉండవలసిన భూమి 780 ఎకరాలు అలా సిరిసగం ఎత్తే నా పాలకి వచ్చేది 390 ఎకరాలు సగం ఎంత ఆడిదా 390 కానీ ముండ కొడుక మేము పోషాలు బా మేము పెద్దవాళ్ళం అయినందుకు మాకు 10 ఎకరాలు చెట్ట భాగం పెట్టద్దా తెల్లారి తెల్లారే ఏర్పడదు మొగడానికి చెట్ట భాగాలకి ఏనా సైతి తల్లుద్దురకి ఇంటి ముందర ఎంత 10 గుంటలు ఉంటాయి అదురు ఆఖరి ఓదావా గురుషకా నుంచి బజార్ ఎంత ఎగిరి పరంగా ఎత్తి తొడుతుంది అయ్యా మోదారు పుట్టినందుకే ఇయ్యాలే ఇరికేనా ఉంటే నల్లద్దా అంటే కూర్చొని ఈడ పుల్లలే ఎత్తాను చెడ్డ కడుగుల పడతావు సమితి అనుకుంటాను నిన్ను మైల సంఘంలో పెట్టినట్టు రాజావంతి చెత్త మైల సంఘంలోకి నిన్ను మహిళ సంఘంలో పెట్టినట్టు రాజావంతి చెత్త నన్ను నాది కుమార్తె సూర్యకాంత సరిసగం పంచితే మన పాలకు వచ్చేది 390 నువ్వు అన్నట్టు 10 ఎకరాలు చెట్ట పాలిస్తే 400 సొంత నిర్ణయానికంటే చెప్పుడు మాటలు చేయడం భార్య మాటలు పట్టుకొని వచ్చే వేడిక వేడిక ఉరికి బాబును భూమి మంచకుంటే ఆప్తం